విశాఖ ఏజెన్సీ డుంబ్రిగూడ మండలంలోని కురుడి పంచాయతీ గోరాపూర్ గ్రామం రైల్వే ట్రాక్ సమీపంలోని పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఎస్ఐ గోపాలరావు చేసిన దర్యాప్తు ప్రకారం మరణించిన వ్యక్తికి మతిస్థిమితం లేదు అని గుర్తించారు. ఈ మృతదేహాన్ని గమనించి అధికారులు, మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొనకి తెలియజేశారు. వెంటనే వారు స్పందించి ఒక అంబులెన్స్ ను పంపడం జరిగింది. అంబులెన్స్ వాహన చాదకులు మొహద్దీన్ కిరణ్ మృతదేహాన్ని స్థానిక పంచాయతీ సెక్రటరీ మరియు సిబ్బంది సహకారంతో గోరాపూర్ గ్రామానికి సమీపంలో ఖనన ప్రక్రియను పూర్తి చేశారు.